జయపాల్ రెడ్డి గారి మరణం చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో మంచి పేరున్న నాయకుడు నిష్కల్మక్షంగా అందరితోటి కలిసి ఉండే వ్యక్తి, ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన మీద ఏ విధమైన ఆరోపణలు లేవు. చాలా నీతి నిజాయితీతోటి రాజకీయాల్లో పనిచేసినటువంటి వ్యక్తి జయపాల్ రెడ్డి గారు. నేను దేవరకొండ హై స్కూల్లో కలిసి చదువుకున్నాము. తర్వాత జయపాల్ రెడ్డి గారు నేను 78లో శాసనసభకు ఎన్నుకోబడ్డాం జనతా పార్టీ తరఫు నుంచి. లచ్చన్న గారు ఫ్లోర్ లీడర్ ఉండే, జయపాల్ రెడ్డి వెంకయ్య నాయుడు డిప్యూటీ లీడర్స్ ఉన్నారు. 60 మంది ఎమ్మెల్యేలు గెలిచాము 78లో జనతా పార్టీ తరఫు నుంచి. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. తర్వాత చాలా సంవత్సరాలు జనతా పార్టీలో జనతాదళ్లో జయపాల్ రెడ్డి మేము కలిసి పనిచేశాం. జనతాదళ్ళు విడిపోయినాక ఆయన కాంగ్రెస్లో వెళ్ళిపోయినాడు. నన్ను కూడా కాంగ్రెస్ పార్టీలో రమ్మన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలో రానని చెప్పని అట్లనే జనతాదళ్లో కంటిన్యూ అయ్యాను. వారు 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఒక చరిత్రాత్మకమైనటువంటి రాష్ట్రంలో రాజకీయాల్లో రాణించినటువంటి వ్యక్తి. పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయనకు అవార్డు కూడా వచ్చింది. ఆయన కేంద్ర మంత్రి పదవి జనతాదళ జనతా పార్టీ తరఫు నుంచి ఆయన కేంద్ర మంత్రి కూడా పనిచేశారు. తర్వాత వారు చాలా కాలం సుదీర్ఘ రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి. ఈనాడు ఆయన అనుభవాలు, ఆయన రాజకీయ యొక్క ఉనికి లేకపోవడం రాష్ట్రంలో ఒక రాజకీయాలకు ఒక కొరత. నిజంగా నిర్మోహమాటంగా నిర్ఘనంగా మాట్లాడే వ్యక్తి జయపాల్ రెడ్డి. ఆయన లేని లోటు రాష్ట్రానికి చాలా తీరని లోటు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన సపోర్ట్ చేశాడు. మొదలు వ్యతిరేకించాడు, కానీ తర్వాత ఉద్యమానికి సపోర్ట్ చేశారు. వారు పార్లమెంట్లో ఉండి ప్రయత్నం చేశారు. కాబట్టి వారి కుటుంబంతో చాలా సంవత్సరాలు మేము ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో బి బ్లాక్లో ఆయన మేము చాలా సార్లు ఎమ్మెల్యే క్వార్టర్స్లో కలిసి ఉన్నాము. వారి కుటుంబంతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ మిస్సెస్ అందరూ కూడా మేమంతా కలిసి ఉన్నాం. చాలా సుదీర్ఘమైన రాజకీయాల్లో ఆయనతోటి కలిసి పనిచేశాం. ఆయన లేని లోటు చాలా తీరని లోటు. ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతూ నేను సానుభూతి తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను.